డెలివరీ ప్రారంభించిన ఓలా మేము తగ్గమంటున్న యాతర్ పది నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉన్నాను నేను ఈవీ కురాడు లైవ్ ఛానల్ కి స్వాగతం అండి నేను మీ కృష్ణ మండేల మొదటి ఈవీ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంతో మంది కస్టమర్లు ఎదురు చూస్తున్న ఎస్ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ప్రారంభించే రాజమండ్రి నుండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఫోటో కూడా షేర్ చేశారు స్కూటర్ బాగుందని చెప్తున్నారు ఒకసారి ఛార్జ్ పెడితే ఎలక్ట్రిక్ స్కూటర్ నూట పాతి కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ కేవలం ఐదు గంటల్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మూడు కిలో బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ కూడా నూట ఎనిమిది కేజీల బరువు అనేది ఉంటుంది రేటు కూడా లక్ష అరవై వేల రూపాయల ప్రైస్ కాబట్టి ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ కోటర్ మార్కెట్ లో క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఏంటి మేము కూడా తగ్గమని అని ఏతర్ కంపెనీ వాళ్ళు ఓల్డ్ ఈవీ డే సందర్భంగా ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని ప్రారంభించారు ఇంచుమించుకి ఎస్ వన్ ఎయిర్ సంబంధించిన స్పెసిఫికేషన్ లాగా కనిపిస్తాయి నూట పదిహేను కిలోమీటర్ల రియల్ రేంజ్ మూడు కిలోవాటో బ్యాటరీ ప్యాక్ అలానే తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్కి కి ఫోర్ ఫిఫ్టీ ఎస్కి ఉన్న తేడా ఏంటంటే టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉండదు అనమాట కాస్త లైటింగ్ ఎక్కువ ఉన్న విజిబిలిటీ ఎక్కువ ఉన్న డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నారు దీని కాకపోతే ఛార్జింగ్ టైం కాకపోతే మనకి ఎస్ వన్ ఎయిర్ కంటే కొంచెం ఎక్కువ ఛార్జింగ్ టైం ఆరు గంటల ముప్పై నిమిషాలు మనకి ఎనభై పర్సెంట్ ఛార్జ్ చేయడానికి అవుతే అదే మనకి ఫుల్ ఛార్జింగ్కి దాదాపు ఎనిమిది గంటల టైం అనేది పడుతుంది అనమాట దీని రేట్ చూస్తే లక్ష ముప్పై వేల రూపాయలు ప్రైసింగ్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పది నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేసేస్తామని చెప్తున్న ఒక కంపెనీ ఫ్లెక్సీ గ్రిడ్ అనమాట వీళ్ళు కొత్తగా ఒక ఫా ఛార్జింగ్ స్టేషన్ కంపెనీకి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఒక ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఛార్జింగ్ స్టేషన్కి పవర్ అనేది గ్రిడ్స్ నుంచి వస్తుంది బట్ వీళ్ళ ఫ్లెక్స్ గ్రిడ్ నుంచి వచ్చి ఛార్జింగ్ స్టేషన్కి పవర్ వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు సో బ్యాటరీ ప్యాక్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్కి పవర్ ఇచ్చి ఆ ఛార్జర్ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ ఛార్జ్ చేయవచ్చు వీళ్ళ ఛార్జర్ రేటింగ్ వచ్చి ఇరవై ఐదు కిలో వాట్లు నలభై కిలో వాట్ల ఛార్జర్ని యూజ్ చేస్తున్నారు దీని సాయంతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం పది నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసేసి అని చెప్తున్నారు అయితే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఈవెన్ వీళ్ళు బ్యాటరీని యూజ్ చేసినా దాని బ్యాటరీ ఛార్జ్ చేయాలన్న గ్రిడ్ కావాల్సిందిగా మరి దీన్ని ప్రశ్నకి సమాధానం ఎలా చెప్తారని మనం ఇంకా రీసెర్చ్ చేస్తాం తెలుస్తుంది మీరు ఎప్పుడైనా ఒక సంఖలో ఎత్తుకెళ్లిపోయి ఎలక్ట్రిక్ స్కూటర్ని చూసారా తాజాగా హోండా కంపెనీ వాళ్ళు మోటో కాంపాక్ట్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేశారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లెంత్ కేవలం రెండున్నర అడుగులు ఉంటుంది అలానే మూడు అంగుళాల విడుతూ ఉంటుంది హైట్ కూడా చాలా తక్కువ ఇంచుమించుగా ఒకటిన్నర అడుగులు ఉంటుందన్నమాట దీన్ని మనం ఎక్కడికైనా కానీ ఒక కార్లో తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే మెట్రో పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళిపోవడానికి పద్దెనిమిది కేజీలు బరువు ఉంటుంది అంతే ఒకసారి ఛార్జ్ పెట్టడానికి మూడున్నర గంటల టైం పడుతుంది ఇరవై కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తారన్నమాట సో ఒక మనిషి వెళ్ళిపోవడానికి ఒక డెబ్బై నుండి ఎనభై కేజీల లోడ్ కెపాసిటీ కూడా ఉంటుంది ప్రధానంగా ఎవరైనా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడానికి చిన్న చిన్న డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది అనమాట దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల రూపాయల ప్రైజింగ్ పెట్టారు అమెరికాలో లాంచ్ చేశారు మేబీ వచ్చే సంవత్సరానికి భారతదేశ మార్కెట్ లో కూడా వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఎనర్జీ వాళ్ళు బ్లూవిజ్ అనే ఒక లాజిస్టిక్ కంపెనీతో టైఅప్ అయ్యారు దీంట్లో భాగంగా వీళ్ళు బిజినెస్ మోడల్ బిజినెస్ ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని దాదాపుగా ఐదు వేల బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ సప్లై చేయబోతున్నారు ఈ బిజినెస్ ప్రో మోడల్ ఒకసారి ఛార్జ్ పెడితే నూట ముప్పై ఐదు కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తుంది అలానే స్పీడ్ వచ్చి యాభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు తొంభై వేల కిలోమీటర్ల వ్యారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు దీని ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం అందజేస్తున్నారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పైగా లోడ్ కెపాసిటీ కూడా రెండు వందల కేజీల లోడ్ కెపాసిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది స్కూటర్ కి ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే పైన స్విగ్గీ డెలివరీలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉండబోతున్నాయి ఆహారం కూడా చాలా గ్రీన్ గా ఉండబోతుంది అనమాట తాజాగా సన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు స్విగ్గీతో తో పార్ట్నర్షిప్ అయ్యారు వీళ్ళు పదిహేను వేలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏదైతే స్విగ్గీ వాళ్ళు వాడుతున్నారో దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయబోతున్నారు సన్ మొబిలిటీ స్వాప్ స్టేషన్స్ పెట్టి సో సన్ మొబిలిటీ ఏం చేస్తారంటే స్విగ్గీలో దాదాపుగా కొన్ని వేల ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళు లీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నారు ఆ స్కూటర్లకి స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఎక్కువ ట్రిప్స్ వేయడానికి స్విగ్గీకి ఉపయోగపడుతుంది అందులో భాగంగా వీళ్ళు రాబోయే ఒక రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎనిమిది లక్షల కిలోమీటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్విగ్గి మరియు సన్మొబిలి సన్మొబిలిటీ వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్నారు సో ఇక మీద డెలివరీస్ అనేవి ఫాస్ట్ గాను మరియు గ్రీన్ గాను ఉండబోతున్నాయి అనమాట ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే అశోక్ లీలెండ్ కంపెనీ వాళ్ళు స్విచ్ అనేది వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్ కంపెనీ అనమాట వీళ్ళు ఎల్ఈవీ త్రీ ఎల్ఈవీ ఫోర్ అనే ఒక రెండు ఎలక్ట్రిక్ వ్యాన్ మార్కెట్ లో లాంచ్ చేశారు ప్రధానంగా కార్గో పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వ్యాన్లు అనమాట ఇవి వీటి యొక్క లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు టన్నులు ఒకటి అలానే మూడున్నర టన్ను సంబంధించిన లోడ్ కెపాసిటీ ఉంటుంది లోపల బూట్ స్పేస్ ఎక్కువగానే ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ల టాప్ స్పీడ్ ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు అలానే ముప్పై రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయడం ద్వారా ఒక్కసారి ఛార్జ్ పెడితే నూట ఇరవై కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చు అనమాట సో మీరు రెండు సార్లు పెట్టుకుంటే రోజంతా ఒక దాదాపు మూడు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వాళ్ళు పేర్కొన్నారు ప్రస్తుతానికైతే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ యొక్క ధరలు అయితే చెప్పలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీన్ని ప్రైజెస్ కూడా ప్రకటించబోతున్నారు మొత్తానికి కొత్త ఎలక్ట్రిక్ వైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి అనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎవెంటోస్ ఎనర్జీ ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే డెలివరీ సిద్ధం కాబోతుంది అనమాట కొన్ని సంవత్సరాలకి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ డిలే కారణం ఏంటంటే వీళ్ళ సర్టిఫికేషన్ కొంచెం డిలే అవుతుంది తాజాగా వీళ్ళకి ఏఎస్ వన్ ఫేస్ సిక్స్ ఫేస్ టు సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట అంటే మరికొన్ని నెలల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ప్రారంభం కాబోతున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపుగా రెండు వందల కేజీల లోడ్ కెపాసిటీ ఉంది అలానే అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్తో పాటుగా వంద కిలోమీటర్ రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే మారుతి కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ఎప్పుడు వస్తుందనేది ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈవీఎక్స్ అనే మోడల్ని మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఇంతకుముందు కూడా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల క్రితం నుండే మారుతి సుజుకి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు అప్పట్లో ఇప్పట్లో మేము మార్కెట్లోకి రాము కాస్త ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ కొంచెం టైం పడదని చెప్పారు దాని ప్రకారంగానే వీళ్ళు ఈవీఎస్ ఈవీఎక్స్ అనే కార్ని తీసుకొస్తున్నారు దాదాపుగా ఇది ఒక్కసారి ఛార్జ్ పెడితే ఐదు వందల యాభై కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తుంది అనమాట ఎలక్ట్రిక్ కారు ఐదు సీట్లు ఉంటుంది అలానే ఇందులో అరవై కిలో వాటాల బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేశారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ లో అశోక్ లీలాండ్ కంపెనీ వాళ్ళు తమ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు ఈ పెట్టుబడుల్లో కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులనే వీళ్ళు యూజ్ చేయబోతున్నారన్నమాట ఎందుకంటే ఫేమ్ టు స్కీమ్ వెబ్సైట్ కింద ఫేమ్ టు స్కీమ్ సంబంధించిన సబ్సిడీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులకి రాయితీలు ఇస్తున్నారు సో ఎక్కువగా అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా ఎలక్ట్రిక్ బస్సులు యూస్ చేయాలి కాబట్టి అశోక్ లీలాండ్ కంపెనీ వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ ని తీసుకున్నారు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోతున్నాయి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు అవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు యూపీలోనే ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యూనిట్ ప్రారంభించబోతున్నారు ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే బీవైడీ కంపెనీ వాళ్ళు తమ అటో ఎలక్ట్రిక్ కార్లని ఏకంగా రెండు వందల ఎలక్ట్రిక్ కార్లని డెలివరీ చేశారు పండగ సీజన్ కాబట్టి మనకి బెంగుళూరు హైదరాబాదు ఇలాగ మొత్తం ఒక ఆరు ప్రధాన నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ కార్లని డెలివరీ చేశారనమాట ఆటో కార్ ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ పెడితే ఐదు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ రేంజ్ అనేది వెళ్తుంది అలానే టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే నూట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట యాభై నిమిషాల్లోనే ఎనభై పర్సెంట్ ఛార్జ్ కూడా అయిపోతుంది ధర కూడా ముప్పై నాలుగు లక్షల రూపాయలకు రావడంతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు అనేది తీసుకుంటున్నారు పండగ సీజన్కి రెండు వందల కార్లు అని చెప్పడం డెలివరీ అంటే మేబీ వీళ్ళు కస్టమర్ని హోల్డ్ చేసి ఒకే రోజు ఇచ్చినట్టు అర్థమవుతుంది అనమాట ఇవి కొన్ని తాజా ఈవీ అప్డేట్స్ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఈవీ కురాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ది నేచర్ ట్రైజ్ ది ఫ్యూచర్